ఇంకా హాట్ హాట్ గా ఉంది ముగ్గురు బర్లో ఉన్నారు అయితే ఇది ద్విముఖ పోటీగా పోతుందా లేకపోతే త్రిముఖ పోటీనా ఏ పార్టీ వాళ్ళకు వాళ్ళకైతే నమ్మకంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక రాక్షస రాజకీయ రాజక్రీడ జరుగుతుందా అని ప్రజలే కూడా అనుకుంటున్నారు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు ఏం జరగబోతుందో అనేది మనతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వై శ్రవంతి గారు ఉన్నారు అక్క నమస్తే అక్క నమస్తే ఇందక ముచ్చటంత చూస్తుంటే అంత ఏడైనా కూడా పైసల ముచ్చట తినపడుతుంది ఫస్ట్ ఇది ఏం చేసిండ్రు సుక్క ముక్క అని ఒక పార్టీ అంటుంది ఇంకో పార్టీ పైసల ముట్టలు అంటున్నాయి ఎట్లానంటే ఇది పశువుల సంతల కొనుగోలు కేంద్రం చేసినట్టు ఏసిపడేసిండ్రు ఇక పైసలు తప్పించి ఇంకేం కనపడతలేవు ఇంకేం వినపడతలేవు కానీ అట్లని ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఓటర్లు వాటికే అమ్ముడు పోతారని వాళ్ళు కూడా లేరు నేను కూడా చూసిన ఇది ఐదో బై ఎలక్షన్ మునుగోడు ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు కాకపోతే ఏంటంటే సరే ఇయనే మాకు మనుషులనొలకు ఓటేస్తాం అనేది మేము కూడా గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి అమ్మలు అక్కలు పెద్దమ్మలు ముస్లోలు కావచ్చు అందరూ అంటున్నారు కాకపోతే ఇక్కడ చూస్తుంటే ఒక సిచ్యువేషన్ ఎట్లా ఉంది హైప్ ఎలా ఉందంటే కాంగ్రెస్ బరిలో వెనకబడిందా అనే ఒక ఇది కావాలని క్రియేట్ చేస్తున్న పర్సెప్షన్ వాస్తవంగా ఒకరు దావత్లు పెట్టుట్లా బిజీ ఉన్నారు ఒకరు ఫంక్షన్ హాల్ తీసుకొని పైసలతోటి కొని కండవలు కప్పే బిజీలు ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఈ రోజు వరకు ప్రజల దగ్గరికి పోయి కలిసింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటర్లను డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మేము ఆర్భాటాలు చేస్తాం హంగులు చేస్తాం డబ్బులు డోన్లు తీసుకొని మేము పోతలేము మేము పోయేది ఎవరి దగ్గరికి అంటే పేదోన్ దగ్గరికి పోతున్నాం మేము ఒకటే మాట మొదటి నుంచి అంటున్నాం వాళ్ళంతా బహుధనుల పార్టీ మొత్తం ధనమే ధనం కానీ మేమంతా బహుజనుల పార్టీ ఈ జనాలతో ఒక్కటి అబ్జర్వ్ చేసిన ఈజీగా ఈ సీటు గెలవడానికి ఆస్కారం ఉన్నది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి గుర్తుని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు పబ్లిక్లోకి కొంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఓటర్లు ఉన్నారు కానీ ఎందుకు పిక్చర్లో కొంచెము రన్నింగ్ రేస్లో మీరు కొంచెం వెనకబడినట్టుగా అనిపించడానికి కారణం ఏంటంటారు ఇది కేవలం ఒక పర్సెప్షన్ క్రియేట్ చేశారు ఒక వాతావరణం క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు 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 అని దాంట్లో కూడా ఏమైపోయింది మీడియా హైప్లో వీళ్ళు బీజేపీ వాళ్ళు కేవలం టీఆర్ఎస్ని టార్గెట్ చేయడం టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని టార్గెట్ చేయడం నడుస్తుంది ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడ్డ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ ఒక్క మాట మాట్లాడినా పడే ఓట్లు మాకు పడవేమో కాంగ్రెస్వి అన్న భయంతో ఆయన టీఆర్ఎస్ మీద పడతాడు కానీ క్షేత్రీయ స్థాయిలో చేసే పని ఏంది నిన్న మొన్న మనొక మా ఒక మాజీ సర్పంచ్ని నీ అంతు చూస్తా అని బెదిరిస్తాడు పబ్లిక్లనే నిన్న మొన్న మా దగ్గర కళాకారులు పనిచేస్తుంటే బండి తగలబెడతామంటారు నిన్న నారాయణపూర్లో పోయి మా బండి కళాకారుల బృందం పనిచేస్తుంటే వాళ్ళ బాక్సులు సౌండ్ బాక్సులు తీసి కిందికేసి కొడతారు అంటే అది కేవలం ఫ్రస్ట్రేషన్లో చేసే చర్యలు తప్పించి ఇంకేం లేదు క్షేత్రీయ స్థాయిలో పోతే మాకు ఊర్లలో మంగళార్తులు బట్టి మమ్మల్ని ఊరు లోపలికి తీసుకుపోతుండ్రు ఆడ ఊర్ల పొలిమేరలకు కూడా వాళ్ళని అడుగు పెట్టనిస్తలేరు తిప్పట్లాడే కాడు ఉంది బీజేపీకి వచ్చినవి ఇక్కడ 12,000 ఓట్లు అవును సో రాజగోపాల్ రెడ్డి గెలిచింది ఎలా గెలిచింది అనేది ఇప్పుడు అంత మనం ఆ లోతుల్లోకి పోకపోయినా ఇప్పుడు బలం ఏంటి బీజేపీ మేము గెలుస్తామన్న ఒక బలం ఏంటి ఈ ఓటంతా ట్రాన్స్ఫర్ అవుతుందనేనా ట్రాన్స్ఫర్ ఈ పార్టీకి ఏమన్నా అయ్యిందా లేకపోతే అయ్యిందనే భ్రమలో ఉన్నారా వాళ్ళు భ్రమలోనే ఉన్నారు ఎందుకంటే మున్గోడు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు చాలా చైతన్యవంతమైన ఓటర్లు మునుగోడు నియోజకవర్గంలో పిల్లలు కూడా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ జెండా కట్టుకొని నీకు చాక్లెట్లు ఇస్తామన్నా కానీ దగ్గర రారు అంత చైతన్యవంతమైన జాగ ఇది ఇక్కడ ఓటర్లు అన్నీ గమనిస్తుండ్రు ఏమవుతుందో అన్నీ చూస్తుండ్రు ఎవరికి ఏ తీర్పు చెప్పాలనో వాళ్ళు డిసైడ్ అయ్యి ఉన్నారు కానీ ఇక్కడ ఏం మీకు బయటికి ఎవరు చెప్పడు చేసే పని చేసి చూపిస్తారు కేవలం మేము పైసలతోటి మిమ్మల్ని కొంటాం అబద్ధాలతోటి మోసాలతోటి మిమ్మల్ని మోసం చేస్తామంటే మోసపోనిక తయారు లేరు ఒకసారి మోసపోయినరేమో రెండోసారి మాత్రం తయారు లేరు నిన్నకు నిన్న 1 కోటి రూపాయలు దొరికినాయి ఏంది ఈ దొరుకుడేంది పైసలేంది కథ ఏంది పైసలతోటే పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టే నడుస్తుంది వాళ్ళది వాళ్ళు అడుగడుగున పైసలు తప్పించి వాళ్ళ దగ్గర నేను ఒక్క మాట చెప్తున్నా ఈరోజుగో ఇంతమంది ఉన్నారు అంతమంది మధ్యలోనే చెప్తున్నా నువ్వు పైసలు లేకుండా నీ అధికార బలం లేకుండా అభ్యర్థుల్ని వాళ్ళిద్దరిని నేనెట్లా నాకు నేను వస్తున్నానో వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరిని రమ్మని చెప్పండి వాళ్ళ పార్టీ సింబల్ తీసుకొని పోదాం ఎన్నికల ప్రచారానికి ముగ్గురం కలిసి ఎవడు ఓట్లు వేస్తాడో చూద్దాం నువ్వు పైసలు పెట్టకుండా ఓట్లు వేయించుకో నీకు దమ్ముంటే ఎంత అంటే వాస్తవానికి మాట్లాడుకుంటే ఎంత
చీలే అవకాశం ఉంది. ఎక్కువగా కాంగ్రెస్ ఓటే అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది బీజేపీకి. చీల్తే అసలు చీల్తుందా? మీరు అందరిని కాపాడుకున్నారా? సోషల్ మీడియాలో మీ పోస్ట్ వేసి ఒక వైరల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు ఛాయ దాపే పరిస్థితిలో కూడా లేదనేది సోషల్ మీడియాలో ఒకటి మొత్తం పిక్ చేసేసి వైరల్ చేస్తున్నారు. అవును, మరి మేము పేదోళ్ళ కడుపు కొట్టలే, వాళ్ళని మోసం చేయలే, కానీ వాళ్ళకి ఛాయ దాపించే పరిస్థితి ఏం లేకుండా లేదు. భోజనాలు కూడా పెట్టగలుగుతాం మేము. మీ సుక్కలు ముక్కలు వేయలేము మేము, సుక్కలు ముక్కలు వేయలేము, ఓపెన్గా చెప్తున్నా. కానీ పేదోని కడుపులో ఉన్న ఆకలి అర్థం చేసుకుంటాం, వాళ్ళ ఆకలి తీర్చే, వాళ్ళ ఆవేదన తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అంటే ఎట్లా మీకున్న హోప్ ఏంది? సైలెంట్ ఓటు మీకు పడుతుందనా? మా ఓటు బ్యాంక్ ఎక్కడా పోలేదు. ఏమన్నా పోయినా ఇప్పుడు పోయినోళ్ళు, మేము కొన్నాం అనుకున్నోళ్ళు కూడా స్వలాభాల కోసం పోయినోళ్ళు కొంత ఒక చిన్న శాతం ఉంటే, ఎక్కువ మందిని మన సొంత పార్టీలు ఉన్నోళ్ళని కాదని వేరే పార్టీలకెళ్ళి తెచ్చుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళను ఎన్నికల్లో పోటీ చేపించి అందనాలు ఎక్కించిండ్రు. మీరు ఎక్కించిండ్రు కాబట్టి వాళ్ళు ఈయనతో పాటు వెళ్ళిపోయినరు పార్టీలకు వెళ్ళి. ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో ఊర్లోనే నువ్వు సర్పంచ్లను కొన్నావు, పార్టీని కాపాడిన సీనియర్లు ఇంకా బతికే ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు కంకణం కట్టుకొని బయటకు వెళ్ళిండ్రు. అరే పార్టీని ఎన్నికలు కాపాడింది మేము. వాస్తవంగా చెప్పాలంటే ఓటు బ్యాంకు కూడా ఉంది వాళ్ళ చేతిలోనే. ఇప్పుడు శత్రువుగా కనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే మీ పార్టీలో నుంచి వెళ్ళి వెన్నుపోటు వచ్చారు, మోసం చేశారు, ఇవన్నీ జరిగినాయి. అంటే ఆయనకు నిజంగానే ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ ఎంత మేరకు పనికొస్తుంది? ఏ మేర కాన్ఫిడెంట్? ఏ మేర చెప్పు, దేనికోసం? కేవలం డబ్బును నమ్ముకొని చేసే రాజకీయం అది, ప్రజాసేవను నమ్ముకొని చేసే రాజకీయం మాది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మేము రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకొని మేమంతా భయపడాల్సిన అవసరమే మాకు లేదు. ఎందుకంటే మాకు టీఆర్ఎస్కి మధ్యలోనే పోటీ ఉంటుంది కాబట్టి. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళట్లనే అంటారు, మీరు ఈరోజు వరకు వాళ్ళు కేవలం పొయ్యి మనుషుల్ని కొనే పనులలో, నాయకుల్ని కొనే పనులలోనే ఉన్నారు. కానీ మరి నిన్న మొన్న మొత్తం నారాయణపూర్ మండలి తిరిగిండ్రు, మరి ఏ ఊర్లో కూడా లోపల రానియలే కదా, తిప్పట్లాడి బయటకెళ్ళే వాడ ఎలగొట్టిండ్రు కదా, మరి ఓట్లు ఎడకెళ్ళి పడతాయి. అంటే మీకు డౌట్ ఏం లేదు మంచి మెజారిటీ తోటి సైలెంట్ ఓట్ తోటి బయటపడతారు? ఖచ్చితంగా పడతాను. ఏ ఊరికి పోయినా కానీ ఇంకొక మాట కూడా నాకు అంటుండ్రు ప్రజలు, కానీ నా మహిళా సోదరి మనులు కానీ పెద్ద మనుషులు కానీ, అమ్మా నువ్వు మా ఇంటి పిల్లవు, ఏమున్నా కానీ ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన పిల్లవు, నిన్ను మేము కాపాడుకుంటాం. రాజగోపాల్ రెడ్డి గారు లోకలే కాదు కదా, మేమందరం ఓట్లు వేస్తాము, ఎన్నిక ఆయనే తెచ్చిండు, కానీ ఆయనకే ఓట్లేదు ఇక్కడ. ఆయనది ఈ నియోజకవర్గమే కాదు, పక్కింటోడు మన ఇల్లు సవరిస్తాడా? సవరించాడు. ఇంకోటి, నిన్న 2009 ఎన్నికల పోయి మహేశ్వరం నుంచి పోటీ చేసిండ్రు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. 2014 కదా ఆయన వచ్చి ఇక్కడ ఓటు మార్చుకొని ఇక్కడ టికెట్ అడిగి చేసింది. 2014 ముందు నీకు అత్తపత్తనే ఎవరికి లేదా. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా చూసుకుంటే కొంత సెటిల్డ్ ఓట్ బ్యాంక్ అనిపిస్తుంది. ముఖ్యంగా నేను రైతు బంధు గురించి చెప్పాను, కానీ పెన్షనర్స్ విషయంలో మాత్రం సాలిడ్గా ఉన్నట్టుగానైతే గ్రౌండ్లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఉన్నంత ఒక హెల్త్ కూడా బాగిదైనట్టుంది కదా, ఒకప్పుడు ఉన్నంత అయితే సాలిడ్గా లేదు. ఎందుకంటే ఈ అధిక ధరలు అన్నవి కూడా పెన్షనర్లది ప్రాణం తినేస్తుంది. నువ్వు పెన్షనర్కి 2000 రూపాయలు ఇస్తే ఆ 2000 రూపాయలు అనేది వారం రోజులు కూడా వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 200 ఇచ్చినా కుటుంబంలో ఇద్దరుంటే, ముసలోళ్ళు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చారు, పెద్ద మనుషులు ఇద్దరు పెన్షన్ వచ్చేది. రేషన్ దుకాణానికి 1200 రూపాయలు తీసుకొని పోతే 185 రూపాయలకు 9 సరుకులు వచ్చేది. నూనె, ఉప్పు, చక్కెర, బియ్యం, పప్పులు అన్ని ఇచ్చేది, చింతపండు అన్ని ఇచ్చేది. ఆ వచ్చిన పైసలతోటి ఆ పెద్ద మనుషులు ఇద్దరు కనీసం కడుపు నిండా వాళ్ళిద్దరు వరకు గంజి కాసుకోనో, కూర కాసుకోనో, ఏది చేసుకోనో ఆ నెల మొత్తం బతికిండు. ఈరోజు నువ్వు 2000 రూపాయలు ఇచ్చి ఒక్కరికే ఇచ్చి కుటుంబంలో, దాంట్లో కూడా సగం మందికి పెన్షన్లు నువ్వు తీసేస్తున్నావు. ఒక ఊర్లో 100 మందికి పెన్షన్లు ఇస్తే కాంగ్రెస్ హయాంలో నువ్వు 20 మందికి ఇస్తున్నావు. 20 మందికి ఇచ్చి మళ్ళీ వాళ్ళ పెన్షన్ ఎట్లా తీస్తున్నావు? నీ కొడుకు ఏడో సెకండ్ హ్యాండ్ కార్ కొన్నాడు, నీ ఇంట్లో కార్ ఉంది కాబట్టి నీ పెన్షన్ తీసేస్తున్నా. ఇది ఒకటక ఓవరాల్గా మీకైతే చాలా పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా మీ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో మీ ఆ బరిలో మీరు బయటపడతారన్న కాన్ఫిడెంట్ అయితే మీకుంది. తప్పకుండా జయం మాదే. నా మహిళా సోదరి మనల ఆదరణ ఉంది, అభిమానం ఉంది. ఒక మహిళకు అవకాశం వచ్చినప్పుడు
నిలబెట్టుకోవాలన్న భావన కూడా వాళ్ళొకట చాలా ఉంది. అదొక్కటే కాకుండా నేను కొత్త దాన్ని కాదు, నేను అభివృద్ధి చేయని దాన్ని కాదు. మా నాయనతో పాటు ఏ చెయ్యి పట్టుకొని రాజకీయ ఓనమాలు నేర్చిన్నో, మా నాయన ఎట్లా ఊర్లలో తెలిసి పేద ప్రజలది సంక్షేమం ఏందో నువ్వు ముందుగా అనుకో, ఆ తర్వాత నాయకురాలివి కానీ ఊర్ల పంట పంపిండో, అట్లనే వాళ్ళకి ఎక్కడ అవసరం ఉన్నా ఊర్లలో రోడ్లు కానీ బోర్లు కానీ కరెంటు కానీ హైమాస్ లైట్లు కానీ ఒకటి రెండు కాదు, హాస్పిటల్ మాట్లాడాలన్నా లేకపోతే పోలీస్ స్టేషన్లో మాట్లాడాలన్నా కొత్త కాదు, ఎవరికైనా ఒక్క ఫోన్ కాల్ అంత దూరంలోనే నేనున్నా వాళ్ళకి అదే విధంగా సేవ చేస్తా. చివరిగా ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం కాబోతుంది అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంది? రిజల్ట్ వచ్చినాక సమాధానం అదే చెప్తుంది. నేను చెప్పాల్సిన అవసరం, అరే అసలు ముచ్చట మర్చిపోయినా, మరి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సరే ఆ తమ్ముడు అంటాడు పోయింది కానీ మరి మీరు కూడా ఇంటికి వెళ్ళి మీరు ప్రచారానికి రావాలని మీరు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తేనేమో ఆయన ఒక మీడియాకు మాట్లాడుతున్న కుటుంబం కూడా ముఖ్యమే కాబట్టి నేను న్యూట్రల్గా ఉంటా, నా ఫ్యామిలీని తీసుకుని నేను హాస్టల్లోకి పోతా అని చెప్పినాడు. మరి ఎట్లా గాంధీ భవన్ లో కూడా కలిసిండ్రు, ఏమన్నాడు? అన్న మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఆ రోజే ఇచ్చినా కదా, నేను ఖచ్చితంగా మళ్ళీ ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఇచ్చిండ్రు. అంటే బ్లెస్సింగ్ ఇస్తే సరిపోద్దా? నేను అదే మాట అన్న, ఈ బ్లెస్సింగ్ కాదన్నా మీరు ఫిజికల్ గా ఫీల్డ్ లోకి వచ్చి అది చేయాలి అని అన్న, ఫిజికల్ గా మీరు రావాలి అని చెప్పి నేను ప్రాధాయపడ్డాను అన్న. ఇది ఎన్నిక, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కీలకమైన ఎన్నిక అన్న, మీరు రండి అని అడిగినాను. అంటే మేము మన మునుగోడులో ఇంతకుముందు పాత నల్గొండ జిల్లాలో ఒక 5 గ్రామాలు ఏమో ఉన్నాయి కదా, ఆ జమీస్ అక్కడికి మేము వెళ్ళినప్పుడు చెప్పడం ఏంటంటే ఈ ఓట్లు ఎక్కడ పడవు, రాజగోపాలరెడ్డికి పడతాయి అంటే ఎందుకు అని అడిగినప్పుడు మాకు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్లు చేసి చెప్తున్నాడు అని బరాబర్ మాకే చెప్పారు. మరి ఈ నేపథ్యంలో మీ బెస్ట్ బ్లెస్సింగ్స్ ఫేక్ బ్లెస్సింగ్స్ అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే హార్ట్ఫుల్గా లేదన్నట్టే కదా. చూడండి, నేనైతే ఒకటి నమ్ముతాను, వెంకటరెడ్డి గారు ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ వాది, ఆయన నిజం చెప్పరు. అదే అది అంతవరకు ఓకే, ఇక్కడ కనిపిస్తుందా? ఇప్పటి వరకు మీరు చెప్తుండ్రు ఆ ఊర్లలో అన్నారు ఇది అన్నారు అని, కానీ ఎక్కడనైతే నాకు ఎవరు వచ్చి అయితే ఆయన నాకు ఫోన్ చేసిండనైతే ఇప్పటివరకు చెప్పలే. సో నేను దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, ఆయన మాట్లాడిండా లేకపోతే ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల తరఫున వచ్చేసి కొంతమంది అది కూడా సృష్టిస్తున్నారా మనకు తెలియదు కాబట్టి. ఏమన్నారు మీరు అన్నప్పుడు? మరి అన్నప్పుడు చూస్తానమ్మా అన్నారు. మీరు దాని గురించి ఇంకేం ప్రశ్నించలేదు? ఇంకా అది మేము పోయింది అక్కడ ఎన్నిక. ఇది మైనసా? మైనస్ కాదా మీకు కొంత? అంటే ఒకరొక పాటలు ఉండి ఒక్కొక్క పాటలు ఉండి ఆయన ఎటు కాకుండా మాట్లాడుతున్న విధానం చూస్తే మీకు కొంత. ఎవరికి మైనస్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఒక అభ్యర్థిగా కానివ్వండి, పార్టీ తరఫున కానివ్వండి, మేము మా బాధ్యత చేసినాము, మాకు లోకల్ ఎంపీ అన్న దయచేసి రండి అని ఈ రోజు కూడా మీ మీడియా ఛానళ్ళ ద్వారా కూడా అన్నా దయచేసి ఒక్కసారి రండి, కాంగ్రెస్ పార్టీని కలిసి బతికిద్దామని ప్రాధాయపడతాను. కానీ ఏదైనా కూడా పార్టీలో ఉన్న నాయకుని ఇంతగా ప్రాధాయపడడం అంటే కొంత ఇబ్బందికరమే కదా, కరెక్టా? అవునా? అంటే నాకు అనిపిస్తుంది నా పర్సెప్షన్లో మాత్రం, అంటే మీకు మీ కాన్స్టిట్యున్సీకి మీ పార్లమెంటుకి మీకు ఎంపీ కాబట్టి ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత ఉంది. కానీ తమ్ముడి విషయంలో ఆయన మాట్లాడింది నేను న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉంది, దానికి రకరకాల కారణాలు చెప్పాడు ఆయన. సో నన్ను అవమానించారని అదని అర్థం అట్లా అన్నాడు, దానికి ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎస్పీలే వస్తారు, కానిస్టేబుల్ రారు అనే మాటను కూడా ఆయన చివరిగా వాడిండు. సరే, ఇక అన్ని 125,000 కర్నూలు కారణానికి సావు, కర్నూలు సావు కారణాలు ఏంటంటే ఇన్ని అని చెప్తారు. సో ఓకే, చివరిగా ఓవరాల్గా మీకు సీనియర్ లీడర్లందరూ సపోర్ట్ చేసి కాన్స్టిట్యూన్సీకి వచ్చి హార్ట్ఫుల్గా పనిచేస్తున్నారా? అందరూ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు క్షేత్రీయ స్థాయిలో వాళ్ళ బాధ్యతలు తీసుకొని భుజం మీద వేసుకొని నా ఎన్నిక కాదు వాళ్ళ ఎన్నిక అన్నట్టు చేస్తున్నారు. నేను దానికైతే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బూర నర్సగౌడ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ఆయన బీజేపీలోకి పోయిండు, ఆయన సామాజిక వర్గం ఓట్లన్నీ బలంగా గుండు గుత్తగా మొత్తం కూడా ఓటింగ్ అంతటి పోతుందని అంటున్నారు. నేనైతే అది నమ్మను, ఎందుకంటే ఎక్కడనైనా కార్యకర్తలకు ఒక నాయకుడి మీద ఎంత అభిమానం ఉన్నా కానీ వ్యక్తిగతంగా వాళ్ళకు కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. సో గుండుగుత్తగా అందరు కూడా ఒక సైడ్ పోతారు అని చెప్పి నేనైతే అనుకోను, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు బుర్ర నర్సయ్య గారి గురించి తెలిసినప్పుడు, తెలిసిన వ్యక్తిత్వం గురించి కూడా ఆయన బీజేపీలకు పోవడం అన్నది నాకైతే టోటలీ నమ్మలేని అది, ఎందుకంటే ఆయన ఆలోచన సరళికి బీజేపీకి ఎక్కడ కూడా పొంతన లేదు. కానీ ఆయన ఏ కారణాల వల్ల నిర్ణయాలు తీసుకున్నా మనకైతే తెలియదు. కానీ ఆయన ఎంబడి ఉన్నోళ్ళు కూడా చాలామంది, నేను వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడడం కూడా జరిగింది, వాళ్ళు కూడా అందరూ ఇష్టపడతలేరు బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కావడానికి. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత ఎన్నికల్లో వచ్చిన దానికంటే ఎక్కువనే వస్తుంది కానీ తక్కువైతే రాదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.